डीटीवी प्रेक्षक मुझे नमस्कार राानून एमएलसी एलक्षन उद्देश्य कल्याण दुर्गम टीडीपी पार्टी आफीस इंचार्ज उमामेश्वर नायडू टीडीपी नायक तो, कार्यकर्ता तो, कल तालूका समन्वय कमिटी एर्पाटु चेसुकोवडं जरिगिंदि। तालूका समन्वय कमिटी समावेश तालूका समन्वय कमिटी प्रति ओक्करिकि मरोकसारी प्रत्येक नमस्कार अभिनंदनलु ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టడంలో 4 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరము వివిధ రకాలుగా పబ్లిక్ లో అజిటేషన్ చేసే కార్యక్రమం, బాధితులకు అండగా ఉండే కార్యక్రమం, ప్రభుత్వం స్పందించకపోతే హైకోర్టులకు వెళ్లి బాధితులకు అండగా మనం చాలా విజయాలు సాధించినటువంటి సంఘటనలు మీ అందరికీ మనందరికీ తెలిసిందే। కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో వైసీపీ చేస్తున్నటువంటి ఈ మంత్రి గారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను కళ్యాణ దుర్గం నియోజకవర్గం లూటీని ఆపే దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాభినందనలు మరొకసారి తెలియజేస్తున్నా। ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గాని జన చైతన్య యాత్రలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పిలుపుతో చేసినటువంటి కార్యక్రమాలు గాని గౌరవ సభలు గాని బాదరే బాదరు కార్యక్రమం గాని ఇదేమి కర్మ మన రాష్ట్రానికనే కార్యక్రమం గాని చాలా దిగ్విజయంగా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 10 లోపు 10 స్థానం లోపు మన కళ్యాణ దుర్గాన్ని నిలిపినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకునికి కార్యకర్తలకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మరొకసారి తెలియజేస్తున్నా। ఇప్పుడు అదే స్ఫూర్తితో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి। ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మనమందరం 4 సంవత్సరాలుగా పోరాడినటువంటి పోరాటం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మన కళ్యాణ దుర్గం నియోజకవర్గం నుంచి పెద్ద మెజారిటీ మన ఎమ్మెల్సీ అభ్యర్థికి ఇవ్వాల్సిన అవసరం ఉందని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా। ఎందుకంటే రాబోయే వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయి। అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు సెమీ ఫైనల్ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్। ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మన అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మనం నిలబెట్టాం। వచ్చే నెల 13 తారీఖు ఓటింగ్ ఉంటుంది, 16 తారీఖు రిజల్ట్స్ వస్తుంది। అందుకోసం మన నియోజకవర్గంలో మనమందరము నిలబడుతున్నటువంటి రామ్ గోపాల్ రెడ్డి కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త మనమే పోటీ చేస్తున్నాం అనే ఉత్సాహంతో మనమందరం ప్రతి గ్రామ గ్రామంలో పనిచేయాల్సిన అవసరం ఉంది అని సందర్భంగా తెలియజేస్తున్నా। మనమందరం ఆ విధంగా రామ్ గోపాల్ రెడ్డి గారి విజయానికి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో సెమీ ఫైనల్స్ లాంటి ఈ ఎలక్షన్స్ లో మనం విజయం సాధించాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా। అందుకోసం మనం ఈరోజు ప్రత్యేకంగా సమావేశం అయ్యాం। ఈ సమావేశంలో ఏ విధంగా మన గ్రామాల్లో వాళ్ళని ఓటు అభ్యర్థిస్తే ఏ విధంగా మనకు పాజిటివ్ గా వస్తుంది అనే విషయాలు మనందరం డిస్కస్ చేసుకుందాం। అందరూ కూడా ఈ సభ దృష్టికి తీసుకొస్తే ఆ విధంగా ఏది బెటరో దాన్ని నిర్ణయం తీసుకొని ఆ విధంగా రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఓటర్ లిస్టులు కూడా వచ్చాయి, మండలాల వారీగా డిబేట్ చేశాం, అవన్నీ గ్రామాల వారీగా డిబేట్ చేసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ దగ్గరికి మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కలిసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి, తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తేనే మన భవిష్యత్తు ఉంటుంది అనే విధంగా మనం అందరూ కష్టపడి ఖచ్చితంగా రామ్ గోపాల్ రెడ్డి గారి విజయం రాబోయే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి విజయానికి తొలి మెట్టు అనేది సందర్భంగా మరొకసారి మేము తెలియజేస్తున్నాను। ఇప్పుడు మనం అందరము కూడా మీ ఆలోచనలన్నీ సభ దృష్టికి తీసుకొస్తే అవన్నీ దానికి సంబంధించి డిస్కస్ చేసి ఏ విధంగా ముందుకు వెళ్దాం అనేది నిర్ణయం తీసుకుందామని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా। థాంక్యూ। మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।